నర్సీపట్నం మున్సిపాలిటీ 28 వార్డు అయ్యన్న కాలనీలో కరెంటు కష్టాలతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు వాపోయారు. ట్రాన్స్ఫార్మర్ పాడవడంతో సిబ్బంది 3 రోజుల నుంచి రిపేర్ చేస్తున్నారని, అయినా సమస్య పరిష్కారం కాలేదని వారు వాపోయారు. చాలా ఇబ్బందిగా ఉందండి స్నానం చేయడానికి. బట్టలు కూడా ఎక్కడ బట్టలు అక్కడ ఎలా ఉండిపోయాయండి. ఇలాగైతే కష్టమండి. చిన్నపిల్లలకి స్నానాలు వేయలేవండి. 4 రోజులు అవుతుందండి. 4 రోజులు పెట్టి 3 రోజులు పెట్టండి. అస్సలు లేదండి. దయచేసి మమ్మల్ని అందుకు అందించండి. ఇంకో ట్రాన్స్ఫర్ అనే ఏదైనా స్థానికంగా అసలు 3 రోజులు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. అసలు ఫోన్లో కూడా ఛార్జింగ్ అనేది ఉండట్లేదు. ఎమర్జెన్సీ కేసులు ఉండొచ్చు. అసలు ఏ ఫోన్ కూడా రావడానికి కూడా లేదు. పిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. ఎండాకాలం ఒకటి మెయిన్, నీళ్ళు గురించి మెయిన్. ఎందుకంటే అండి బోరింగ్ ఉన్నా సరే ఆ బోరు వాడి వాడి. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ మా ఇల్లు. ఇక్కడే 2-3 రోజుల నుంచి కరెంట్ లేదు. సాయంత్రం అయ్యేసరికల్లా ఏదో ట్రాన్స్ఫార్మర్ పెట్టి మొన్నేమో తుఫాన్ వల్ల రిపేర్లు చేశారు ఒకరోజు. ఆ రోజు అంతా కరెంట్ లేదు. సాయంత్రం అయ్యేసరి ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. సరే 2వ రోజు ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ బిగించారు. మళ్ళీ నిన్న రాత్రి మళ్ళీ పేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రాన్స్ఫార్మర్. కానీ గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసినట్టయితే దానికి తగిన స్థలం కానీ దానికి కట్టే దెమ్మ కానీ మా సొంత ఖర్చులతో మేము కట్టి ఆ ట్రాన్స్ఫార్మర్ని ఇవ్వడానికి ముందుకొస్తున్నామండి. ఎందువల్లంటే ఈరోజు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయండి. అందరి ఇంట్లోనే ఇన్వర్టర్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. వీటన్నిటికీ తగ్గట్టు మేము పేలోడ్కి ఎక్స్ట్రా లోడ్కి కూడా అమౌంట్లు కట్టి డిపాజిట్లు చేస్తున్నాం. దీనికి తగ్గట్టు ఏపీ జనక వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ప్రజలకి కనీస సౌకర్యం కింద ఈ కరెంట్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి. ఇక్కడ ప్రజెంట్ బోల్డ్గా గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయండి, లేకపోతే వేకెంట్ స్థలాలు ఉన్నాయి. కనుక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ మాకు శాంక్షన్ చేసినట్టయితే దానికి తగ్గ దిమ్మ కానీ దానికి తగ్గట్టు ఏమైనా మౌలిక సదుపాయాలు ఏమైనా కల్పించమంటే నా సొంత ఖర్చులతో నేను కల్పించడానికి ఈ వార్డు కౌన్సిలర్గా ముందుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అన్నారు 3-4 అవర్స్లో ఖచ్చితంగా మళ్ళీ ట్రిప్ అవ్వడం కానీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం కానీ జరుగుతుంది. మీడియా మిత్రులకి అందరికీ నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే అయ్యన్న కాలనీని ఇక్కడ ఉన్న ప్రజల్ని గుర్తించండి, వాళ్ళ సమస్యలను పట్టించుకోండి. పూర్తిగా ఇదేదో మున్సిపాలిటీలో లేనట్టు నర్సీపట్నం సంబంధం లేనట్టు దీన్ని వదిలేస్తున్నారండి. 3 రోజులుగా ఇక్కడ తరాగు నీరు లేదు, స్నానం చేయడానికి నీరు లేదు, ఒక సెల్ పాయింట్ ఛార్జింగ్ పాయింట్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీని మీద అధికారులు స్పందించి మాకు వేరొక ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ శాంక్షన్ చేయించవలసిందిగా ప్రజలందరి తరపున అధికారులని మీడియా మిత్రుల్ని కోరుతున్నాను.